కృపములు నిండిన దేవలము యెరూషలేము ప్రభు ఆలయము ఇశ్రాయేలుల దావీదు వంశుల పవిత్ర దేవుని మందిరము మద సమగ నిగమ సానిధ మగరిస శుభములు నిండిన దేవలము యెరూషలేము ప్రభు ఆలయము శుభములు నిండిన దేవలము యెరూషలేము ప్రభు ఆలయము వంశపు న్యాయమకుటం యెరూషలేమున నిలిచిన సత్యం దావీదు వంశపు న్యాయమకుటం యెరూషలేమున నిలిచిన సత్యం నీ ప్రాంగణముల శాంతియు నీ మందిరమున రక్షణ కలదు మద సమద నిగమ సానిధమ క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విజయనగర నడిబొడ్డున ఉన్నటువంటి మన కథోలిక సంఘ ఆలయ ప్రాంగణంలో ఈనాడు ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభుకు అప్పగిస్తూ ఈ ఆలయ నిర్మాణం చేపట్టి విజయవంతంగా పూర్తి గావించుకోవడానికి తన ఆశీస్సుల అనుగ్రహ బలంతో హస్తబలంతో నడిపించిన ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఈ ప్రతిష్ట కార్యంలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. స్థానిక సంఘము విచారణ గురువులు ఫా ప్రతాప్ గారికి, సంఘ పెద్దలకు, కమిటీ సభ్యులకు, ఈ విజయనగరం కథోలిక సంఘ బిడ్డలందరికీ, ఇక్కడ సేవలు అందిస్తున్న మఠకన్యలకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఈ పెద్ద పని, యాల నిర్మాణం అనే పని విజయవంతంగా పూర్తి గావించడానికి ఎంతో సాహసంతో కూడినది, వ్యయ ప్రయాసలతో కూడినది. అందుకు ఫాదర్ గారిని తోడుగా ఉండి సహకరించిన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మన విశాఖపట్నం డయాసిస్ తరపున, నా తరపున, ఇక్కడ చేరిన మీ అందరి తరపున ఫాదర్ గారికి, ఈ పెద్దలకు, విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి, సహాయపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా. మరి ఈ సందర్భంగా స్థానిక సంఘం ఎంతో చేదోడు వాదుడుగా నిలిచింది. దాదాపు 1 కోటి రూపాయలు స్థానిక సంఘం ఫాదర్ గారి ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమకూర్చుకోగలిగింది ఈ సంఘము. దానికి తోడు కొలోన్, జర్మనీ దేశంలో ఉన్న కొలోన్ డయాసిస్ వాళ్ళు 35 లక్షల రూపాయలు వాళ్ళు సహాయం చేశారు. మరి ఈ సందర్భంగా ఈ 1 కోటి రూపాయలు సమకూర్చుకోవడానికి తమ వంతు తాము ముందుకు వచ్చి ఉదార స్వభావంతో సహాయపడిన, విరాళాలు ఇచ్చిన స్థానిక సంఘస్థులందరికీ నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా దీపబలి పూజ నర్పిస్తూ ప్రార్థన చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జర్మనీ దేశంలో ఉన్న ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలోన్ ఉదార స్వభావంతో అడిగిన వెంటనే 50,000 యూరోలు వాళ్ళు విరాళంగా ఇచ్చారు, సహాయంగా ఇచ్చారు. ఆ
ఆచిరాయస కొలోన్ వారిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మనలాంటి కథోలిక క్రైస్తవుల కోసం కూడా ఈరోజు ప్రార్థనలు అర్పిద్దాం. మరి ఇప్పుడు ఈ ప్రతిష్ట కార్యంలో పాల్గొన సిద్ధమవుదాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. ముఖ్యముగా ఈ విజయనగరం విచారణ సంఘ బిడ్డలకు నేడు ఈ నూతన దేవాలయమును పునీత అంతోని వారి దేవాలయముగా దేవునికి అంకితం చేయుటకు మనం ఇచ్చిన సమావేశమై ఉన్నాము. ఇటు శుభ తరుణమున ఆ ప్రభు తన మహిమాయుత వరప్రసాదములతో ఈ జలమును నింపమని ప్రార్థించుదము. తద్వారా పవిత్ర పరచబడిన ఈ జలము మనపై ఈ దేవాలయంపై పోషింపబడటం ద్వారా మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరుస్తూ మనలోని పాపములను కడిగివేయమని, ఈ ఆలయమును ఆలయ ప్రాంగణమును పవిత్రపరచమని భక్తితో ప్రార్థించుదాము. మౌనంగా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దీంతోనే మనం దీపబలి పూజ కూడా తయారు సిద్ధపడదాం. పాప క్షమాపణ కోరుకొని ప్రార్థన చేయండి. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము, మీరు నీటిని జీవమునకు ఊటగను పవిత్రతకు మూలముగను ఉండ చేసితిరి. ఈ నీటి ద్వారా ఆత్మలను సహితము శుద్ధి చేసి నిత్య జీవనమును అనుగ్రహించుచున్నారు. దయతో ఈ నీటిని ఆశీర్వదించండి. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచ శక్తిని పారదోలుటకు, రక్షణాయుతమైన మీ కృపానుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండునుగాక. పతనమైన మానవ స్వభావమును పునరుద్ధరించిన జ్ఞానస్నానమును జ్ఞాపకపరుస్తూ మీ దయానుగ్రహం వలన జీవ జలధారను మా యందు ప్రవహింపచేయండి. తద్వారా మేమందరము నిర్మల హృదయముతో మీ దరిచేరి రక్షణ భాగ్యమును పొందగలుగుదుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఆలయ ముఖద్వారం పైన ఆలయం చుట్టూ ఇక్కడున్న ప్రజలపై కొంతవరకు తీర్థం చల్లబడుతుంది. ఆ తరువాతనే ఆలయ ప్రవేశము. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఈ తీర్థం ఆలయం చుట్టూ చల్లే సమయంలో పునీతుల ప్రార్థనలు పాల్గొని ప్రార్థన చేస్తూ ఉండమని మనవి. నేను దేవాలయం నుండి జలము ప్రవహించుట సూచితిని. అందరు చెప్పండి, ఈ జలము ఎచ్చట ప్రవహించునో ప్రవహించును, అచ్చట అచ్చట నిత్య జీవము లభించునుగాక లభించునుగాక. ప్రార్థించుదము. దయామయులగు ఓ సర్వేశ్వర, మీ సహకారముతో ఈ ఆలయం నిర్మించుకుని భాగ్యము మాకును ఈ స్థానిక సంఘమునకును లభించినది. ఈ ఆలయము పునీత అంతోని వారి ఆలయముగా మీకు సమర్పించుచున్నాము. దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నివసింప చిత్తగింపుడు. నీ వాక్కును ఆలకించుటకును, నీ దివ్య సంస్కారమును నెరవేర్చుటకును నీ వరములను దయచేయుడు. భక్తి విశ్వాసములతో ఈ దేవాలయమును ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన
క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని బ్రతిమాలుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చూపండి పాపాత్ములమైన మాకు దయచూపండి స్వామి. అందరూ మా ప్రార్థన ఆలకింపవేడుచున్నాము. మా ప్రార్థన ఆలకింపవేడుచు
మీ పవిత్ర శ్రీసమను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన వేడుకుంటున్నాము. మా పాపు గారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవయందు స్థిరపరచండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. సకల ప్రజలకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థన వేడుకొనుచున్నాము స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి స్వామి. ఈ ఆలయమును ఈ పీఠమును మీ గౌరవార్థము పునీత అంతోన వారి గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించండి స్వామి. దయచూపండి క్రీస్తువాదయచూపండి క్రీస్తువాదయచూపండి ఏలిన వారాదయచూపండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వర, మీరు భూలోకమున నిరతము మేము స్తుతించి మహిమపరచు కాలయమును నివసింప చిత్తగించుతున్నారు. దయతో మా ప్రార్థనలను ఆలకించి ఈ ఆలయమున పరిశుద్ధ కన్యమరియమ్మ, ఆలయ సంరక్షణకు పునీత అంతోని వారు, సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దీవ వైభవములతో ప్రవేశించి మీ కృపానుగ్రహములు ప్రసాదించి ఈ ఆలయమును పవిత్రపరచుము. పవిత్రమైన ఈ ఆలయమును సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలము నుండి పారద్రోల నిన్ను బ్రతిమాలుచున్నాము. తద్వారా ఈనాటి ఈ మా దేవాలయ ప్రవేశము నూతన యెరూషలేము ప్రవేశమునకు గుర్తుగా ఉండునట్లు అనుగ్రహింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరలోక భూలోక అధిపతియగు ఓ సర్వేశ్వర, మీ మహిమ గౌరవార్థము నిర్మితమైన ఈ ఆలయమును ఆశీర్వదించి పవిత్రపరచుము.
కలువరి బలిలో జీవింప, కలువరి బలిలో జీవింప, ఉత్సాహించుగా ఉల్లాసించుగా, ఉత్సాహించుగా ఉల్లాసించుగా, వినయము కోశిలము వంచి ప్రభువును ప్రకటించుగా, దేవుని ఉత్సవము క్రీస్తుని సంబరము మానోతన దేవాలయము, దేవుని ఉత్సవము క్రీస్తుని సంబరము మానోతన దేవాలయము. ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపుడు, మీ రక్షణను మాకు దయచేయుడు. ప్రార్థించుదాము. మా పరమతండ్రి యగో సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించుచున్నందునను, మమ్ము రక్షింపవలనను ఆశయముతోనూ మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావము వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారము జీవించున్నట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమైన శిల్వ స్వరూపమును ఆశీర్వదింపుడు. యేసు ప్రభు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఈ శిల్వ స్వరూపము మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిల్వలను మోసుకొనుచు ఆ ప్రభువు వలె మేము ఇతరులకు తోడ్పడునట్లు మమ్ము దీవింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి స్వరూపమును వికార్ జనరల్ మాన్సింగ్ జోజిబాబు గారు ఆస్వాదిస్తారు. సర్వశక్తి గలవ నిత్య సర్వేశ్వర, మీరు పాదువాపురి అంతోని వారిని మీ ప్రజలకు ప్రసిద్ధ బోధకునిగా దయచేస్తే ఆయన మా అవసర సమయములందు మా నిమిత్తము ప్రార్థనలు చేయ చిత్తగించితిరి. ఈ పునీతిని స్వరూపమును ఆశీర్వదించండి. ఆయన ప్రార్థన సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రముగా ఆచరించుచు అన్ని ఇక్కట్టుల యందు మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు వారు ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ఇప్పుడు మరీ తల్లి యొక్క స్వరూపమును ఆశీర్వదించుట. ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము, అందులకు వలయు శక్తిని ప్రసాదించుచు మీ మాతయు మా మాతయునైన ఆరోగ్యమాత స్వరూపమును దీవించి ఆస్వాదించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు ఆమెను మేమును అనుకరించుటకు సహాయపడండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ వాక్యమును చదివి వినిపించేటువంటి ఈ పీఠమును ప్రార్థించి ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాక్ పీఠమును ఆశీర్వదించి మన దైనందిన క్రైస్తవ జీవన పోషణ అవసరమైన దేవుని వాక్కు ప్రకటింప ఉపయోగపడు ఈ వాక్కు పీఠమును ఆశీర్వదించమని ఇప్పుడు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ దేవా,
మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచి తెరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో నీ నామమున మేము సమావేశమైనప్పుడెల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయములో ప్రార్థింపవచ్చినప్పుడెల్లా మీ దివ్య కుమారుని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కును ఆలకించు వారమే కాక పాటించు వారినిగా కూడా చేయమని బ్రతిమాలుచున్నాము. దయతో ఈ దివ్య వాక్కు పీఠమును ఆశీర్వదించండి. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటు వారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. ఈ వాక్కు పీఠము ఈ వాక్కు మాకు జీవమునిచ్చి నిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పఠనము రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము నుండి 30వ వచనము వరకు. యావే తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనెను. మా తండ్రి అయిన దావీదునకు బదులుగా నేను ఇజ్రాయేలీయులకు రాజునై తిని ఇజ్రాయేలు దేవుడైన యావేను ఆరాధించుటకై నేను దేవాలయమును నిర్మించితిని. ప్రభువు మన పితరులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పుడు వారితో నిబంధనము చేసుకొని వారికి దైవశాసనములు వ్రాసిన పలకలనిచ్చెను గదా. ఆ పలకలు పెట్టిన మందసమును ఉంచుటకు కూడా దేవాలయమున తావు కల్పించితిని. సొలొమోను ఇజ్రాయేలీయుల నడుమ యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు ప్రభుడవైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తుల నాదరముతో చూతువు. నీవు మా తండ్రి దావీదునకు ఇచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకముగా నెరవేరినవి. ఇజ్రాయేలు ప్రభుడవైన దేవా, నీవు మా తండ్రికి చేసిన మరి ఒక వాగ్దానమును కూడా నిలబెట్టుకోము. నీవలే నీ సంతతి వారును నా ఆజ్ఞలను పాటింతురేని నీ తరువాత ఇజ్రాయేలును పరిపాలించుటకై వీరి నుండి ఎప్పుడును ఒక రాజును ఎన్నుకొనుచునే ఉందినని నీవు బాస చేసితివి గదా. కనుక ప్రభు, నీ సేవకుడు మా తండ్రియునైన దావీదునకు నీవిచ్చిన ఈ మాట పట్టును కూడా దక్కించుకోమని మనవి చేయుచున్నాను. అయినను దేవుడు భూమి మీద వసించున ప్రభో, మహా ఆకాశమే నిన్నిముచ్చుకోజాలదని ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీ విముడుదువా. ప్రభో, ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము, చెవియొగ్గి ఈ భక్తిని మొర వినుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవళములో చేయి ప్రార్థనలను ఆలకింపుము. ప్రభో, నీ సేవకుడునైన నేనును నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీయులను ఈ దేవాలయము నుండి చేయి ప్రార్థనలను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలును ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ఏలినవారి వాక్కు.
రాసిన లేఖ రెండవ అధ్యాయము 19-22 వచనములు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారు కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబముతో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేత ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించేవాడు క్రీస్తే.
ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ఎరని వారి వాక్కు. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు
అని పలికెను. శ్రీ నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతరు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చియున్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్త. శువార్త బోధన పాపం క్షమింపబడిన గాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ విజయనగరం విచారణకర్తలు సంఘస్థులైన ప్రజలారా, మీకందరికీ ప్రభు పేరిట మరొకసారి శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తూ, ప్రభు ఇంత గొప్ప కార్యం ఈ చక్కని విశాలమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్మాణం చేయబడిన చక్కని ఆలయం మీకు స్థానిక సంఘస్థులైన మీకు ప్రభు అర్పిస్తూ ఉన్నారు. ఇది తన ప్రేమ కానుక. ఈ నూతన ఆలయం రూపంలో అబ్బాయి ఈ నూతన ఆలయం రూపంలో మరొకసారి ఈ విజయనగరం ప్రాంతంలో ఉన్న తన బిడ్డలందరినీ ఇక్కడ చేరిన మనందరినీ ప్రత్యేక విధంగా ఈ నూతన ఆలయం రూపంలో దీవిస్తూ ఉన్నారు. ఈ సంతోషదాయకమైన విషయము, ఆనందదాయకమైన విషయము. అందుకే ఇంత ఆడంబరంగా ఈ ప్రతిష్ట ఉత్సవం జరుపుకుంటూ ప్రభునందు ఆనందించడానికి ఇంత పెద్ద సంఖ్యలో పలుమూలల నుండి అరుదించి వచ్చాం. ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాం. ఇది ప్రభు మనకిచ్చే ఆనందం. ప్రభునందు అనుభవించే ఆనందం ఇది. తన ప్రజలమైన మన పట్ల ప్రేమ అనురాగములు కలిగిన ప్రభు, కరుణా దయా కలిగి ఉన్నటువంటి ప్రభు ఇదిగో మరొకసారి తన ప్రేమను కరుణను దయను తన హస్తబలమును ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు మనందరికీ. అందుకు మనం సంతోషిస్తూ ఆ ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ పూజాపలి సమయంలో ఆ ప్రభువును వేడుకుంటూ ఉందాం, ప్రార్థన చేస్తూ ఉందాం. మరి ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా మూడు ముఖ్యమైనటువంటి అంశాలను, ధ్యానాంశాలను, మన విశ్వాస జీవితానికి సంబంధించిన అంశాలను ప్రభు మన ముందు పెడుతూ ఉన్నారు. మనందరినీ ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని వాక్కు విన్న మనం ఇవేమిటో చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా మౌనంగా ఈ ధ్యానంలో పాల్గొని ఆ దేవుడిచ్చే సందేశాన్ని స్వీకరిద్దాం. మొదట చదవబడిన వాక్యము సొలొమోను గారు చేతుల మీదుగా నిర్మాణమైన మహాదేవాలయం. ఆ దేవాలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రతిష్ట జరిగే రోజున సొలొమోను గారు రాజుగారు యావే ప్రభు ముందు చేసిన ప్రార్థనలో ఒక భాగం మనం విన్నాం ఈరోజు. అక్కడ సొలొమోను రాజు గారు తన సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యావే ప్రభు తన ఆ వాగ్దానం ప్రకారం దావీదు మహారాజు కాలంలో చేసిన వాగ్దానం నీ చేతుల మీదుగా కాదు, నీ తరువాత వచ్చే నీ కుటుంబానికి చెందిన నీ కుమారుని ద్వారా ఆలయ నిర్మాణం జరగబోతుంది కానీ నీ ద్వారా కాదు అని ఆనతిచ్చినటువంటి యావే ప్రభు మాట ప్రకారం సొలొమోను రాజుగారు అంటున్నారు, నా చేతుల మీదుగా ఈ మహాదేవాలయ నిర్మాణం కావడం ఇది మీ దయ, మీ కనికరం, మీ ప్రణాళిక, మీకిదే మా నా స్తుతి స్తోత్రములు ప్రభు అన్నట్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
తన ఆనందాన్ని తృప్తిని ఆ విధంగా యాభైప్రభు సమక్షంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆలయం ఆ విధంగా నిర్మాణమైన సంతోషిస్తూ ప్రభుకు వందనాలు చెప్తూ ఈ ఆలయము మీకు మీ మహిమ కొరకు ఈ ప్రజలు మిమ్మల్ని సందర్శించుకొని మిమ్మల్ని పూజించి ఆరాధించే పవిత్ర స్థలంగా ఉంటూ మీ వాక్కును వినడానికి మీ సమక్ష సమావేశమేమి స్తుతించే మీ దైవ ప్రజలైన యావే ప్రజలైన ఈ ఇజ్రాయేలు ప్రజలకు ఇదిగో ఈ ఆలయము. కానీ ఈ ఆలయము మీ మహిమ కొరకు మీ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పొగడి మీ శ్లాఘించుటకు మిమ్మల్ని ఈ ఆలయ నిర్మాణం అయింది. ఇది పూర్తి అయినందుకు చాలా సంతోషం అని అంటున్నారు. అన్న తర్వాత మనం విన్నటువంటి చివరి మాటలు, మీరు ఈ చిన్నపాటి ఆలయంలో ఇముడుదురా అంతటా ఉండేవాడు, సర్వాన్ని సృష్టించిన వారు, సర్వశక్తిమంతుడు, అంతా మీ ఆధీనంలో ఉంటుంది, సర్వోన్నతుడు అయిన ఓ దేవ, ఈ చిన్నపాటి ఆలయంలో నీవు నివాసం ఏర్పరచుకునటం ఇది ఏ పాటిది అని ఆయన వ్యక్తం చేశారు. తన దీనత్వం అంటే, నా చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణం అయింది కానీ ఇది మీకు సరిపోదు అన్నట్టుగా, మీ మహిమకు, మీ గొప్పతనాన్ని, మీకు ఇది సరిపోదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆలయం ప్రతిష్ఠించి ప్రభునకు అంకితం చేసే ఈ రోజున స్థానిక విజయనగర సంఘస్థులకు, ఈ విజయనగరం జిల్లా ప్రజలకు, ఈ కేంద్రంలో ఈ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలకు ఇది ఒక ప్రార్థనా స్థలంగా, పవిత్ర మందిరంగా ప్రజలకు కూడా అర్పించబడే ఈ రోజు ఆ సొలొమోను గారు పలికిన మాటల్లోని ఆ ఆనందము తృప్తి అనేవి మన మనసుకు తెచ్చుకోవాలి. మరి ఎంతో కాలంగా ఇక్కడ చక్కని ఆలయం ఉంది కానీ పెరిగే సంఖ్య ఎక్కువగా అధికంగా ఉండే క్రైస్తవ సంఘానికి ఈ ఆలయం సరిపోవడం లేదు, అసౌకర్యంగా ఉన్నది. చక్కని ఆలయమే, ఎంతో పురాతన చరిత్ర గల ఆలయం, కానీ ఆలయ నిర్మాణం అవసరము. ఒక విశాలంగా ఉండి అందరికీ చోటు ఉండే చక్కనైన ఆలయం ఉండాలన్నటువంటి కోరిక, మరి ఎంతో 10 సంవత్సరాల పైగా ఈ ఆలోచన జరుగుతుందని నాకు తెలుసు. మరి ఈనాటికి ఇప్పుడున్నటువంటి ఫాదర్ ప్రతాప్ గారి చేతుల మీదుగా, ఇప్పుడున్నటువంటి సంఘ పెద్దలు తోడ్పడిన ఉదార స్వభావంతో, విరాళాలు అందించి తోడ్పడినటువంటి ఉదార స్వభావం వాళ్ళందరి చేతుల మీదుగా, వాళ్ళందరి ద్వారా ఆ ప్రభు ఇదిగో ఈనాటికి ఈ కార్యాన్ని నెరవేర్చి ఈ మీ కోరిక తీరుస్తూ ఈ చక్కని ఆలయాన్ని మీకు అప్పగిస్తున్నా. కానీ ఈ ఆలయం బాగుంది, బాగా మంచి ఆలయంగా నిర్మాణం చేసుకున్నామని గర్వకారణంగా చెప్పుకోడు ఆనందించే మనము, మీరు ప్రభునందు ఆనందించాలి. ప్రభు మహిమ కొరకు ఈ ఆలయము, ప్రభును స్తుతించి మహిమపరచడానికి, ఆయన పూజించి ఆరాధించే పవిత్ర స్థలంగా ఉండి ఆ దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహాలు దండిగా మెండుగా అనుభవిస్తూ ఉండడానికి ఇదిగో ఈ ఆలయము. ఇది మన గొప్పతనము, మన యొక్క ఘనత, మన యొక్క పేరు ప్రతిష్టలు ప్రకటించే కొంతవరకే. అవును, ప్రయత్నం చేసిన మాట నిజం, అన్ని జాగ్రత్తలు తీసుకున్న మాట నిజం, అన్ని నైపుణ్యాలు వినియోగించి చక్కగా తీర్చిదిద్దిన మాట నిజం. కానీ ప్రభు దయ, ప్రభు ప్రణాళిక, తన ప్రజలైన మీకోసం మన కోసం ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా మన చేతుల మీదుగా జరగాలని, మన ఆధ్వర్యంలో ఇది పూర్తి కావాలని అన్న ప్రభు యొక్క ఆ కోణంలో, మన ప్రభు యొక్క ఉద్దేశము, ప్రణాళిక అన్న కోణంలో స్థానిక సంఘస్థులైన మీరందరూ చూడాలి. ఆ విధంగా చూస్తూ ఆ సొలొమోను గారు ఆలయం పూర్తి అయిన తర్వాత ఏ విధంగా ప్రభును ఆనందిస్తూ, ప్రభును పొగడి స్తుతించి, మహిమపరుస్తూ మాటలు చెప్పి ప్రార్థన చేశారో, ఆ విధమైనటువంటి ప్రభును మహిమపరిచే, ప్రభును ఘనపరిచే, ప్రభును స్తుతించి ఆరాధించే ప్రార్థనతో కూడిన ఆ ప్రార్థనలు ఈ ప్రభువుకి ఈరోజు మీరందరూ సంతోషంగా ఆనందంగా అర్పించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే ఈ ఆలయం ఏపాటి ఈ ప్రభువునకు అన్న సొలొమోను గారి మాటలు, ఇది కొంతవరకే
కానీ ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క గొప్పతనం, అది సర్వోన్నతుని యొక్క ఆ స్థానం, దానికి ఏ పాటి ఈ ఆలయం అని కూడా దీనమైన మనసుతో సొలొమోను గారు చెప్పినట్లు. కానీ దేవుని ముందు మనం ఎంత చేసినా కొద్ది మాత్రమే, అన్నీ చేయలేం మనం, అన్నీ మన చేతుల్లో లేవు. ఆ ప్రభు యొక్క దయ వల్లనే, ఆ ప్రభు యొక్క శక్తి వల్లనే, ఆశీస్సుల బలం వల్లనే ఇది సాధ్యమైంది అన్నటువంటి ఆ దీనత్వంతో కూడిన, కృతజ్ఞతాభావంతో కూడిన ప్రార్థన కూడా ప్రభువుకి ఈరోజు అప్పగించాలి. రెండవ అంశం, ప్రేమైన సహోదరి సహోదరులారా, బహిరంగంగా ఇప్పటి నుండి ఒక ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టే ఈ ఆవరణలో ఉండే ఈ చక్కని ఆలయం, ఈ విజయనగరం ప్రజలందరికీ, ఈ చుట్టుప్రక్కల వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ విజయనగరంలో కథోలిక క్రైస్తవ సంఘం ఉన్నది అన్నదాన్ని, అన్న సందేశాన్ని ఈ ఆలయం ప్రకటిస్తూ ఉంటుంది. ఇంతకుముందులాగానే, ఇంతకుముందున్న ఆలయం లాగానే ఈ ప్రాంగణంలో ఈ కొత్త ఆలయం కూడా ఈ ప్రకటన చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్థానిక సంఘం ఉన్నది, క్రీస్తు భక్తులు ఉన్నారు, ఇక్కడ యేసు ప్రభువును పూజించి ఆరాధించే భక్తులు ఉన్నారు. ఆయన బాటలో నడవాలని, ఆయన సువార్త ప్రకారం జీవించాలని, ఆయన దీవెనలో ఆశీస్సుల బలం కోరి ప్రార్థన చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనకు తమ జీవితాలను ధన్యం చేసుకోవాలన్న క్రీస్తు భక్తుల సంఘం ఉన్నది ఇక్కడ అన్నద సందేశాన్ని ఈ ఆలయం చాటి చెప్తూ ఉంటుంది. అయితే ఈ సంఘం గురించి, ఈ సంఘమైనటువంటి మన గురించి చెప్పబడిన మాటలు పౌలు గారు ఆనాటి క్రైస్తవుల సంఘానికి చెప్పిన మాటల్లో ప్రభు మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉన్నారు. బహిరంగంగా కనపడే ఈ ఆలయము అనేక సామగ్రితో, అనేక రకాలైన వస్తువులతో నిర్మాణమైన ఈ భౌతిక మందిరం ఇది. దీనికి సమానంగా దీంతో పాటు చూడవలసింది సజీవంగా ఉండే ఆలయం, దేవుని సంఘం, దేవుని ప్రజలు అన్న దేవుని సంఘం, దేవుని ప్రజలు అన్నటువంటి దైవ బిడ్డలు, దేవుని బిడ్డలు అన్నటువంటి సంఘస్థులందరూ కలిసి సజీవ ఆలయంగా ఉన్నారు అన్నది ఈరోజు మరొకసారి మనందరికీ ప్రకటించబడుతుంది. ఈ భవనము, సజీవంగా ఉండే ఈ ఆలయానికి క్రీస్తు ప్రభు పునాది. ఎవరు వేశారు ఈ మూలరాయి? యేసు ప్రభు. అపోస్తలుల నాటి నుండి ఈ ఆలయం, సజీవంగా ఉండే ఆలయానికి చక్కని పునాదులు వేస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు సుస్థిరంగా ఉండే, సజీవంగా ఉండే, సజీవ సభ్యులతో కూడినటువంటి ఆలయము క్రైస్తవ సంఘము. ఇది కొనసాగుతుంది చరిత్రలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక సంఘము ఆ సజీవ ఆలయానికి ఆలయము. సజీవ ఆలయంలో అందరం అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ ఆలయంలో సభ్యులు, ఈ సంఘంలో సభ్యులు అందరం కూడా ఈ ఆలయం, సజీవంగా ఉండే ఆలయంలో భాగాలుగా ఉంటూ ఉన్నామని ఇది మనకు ఈరోజు గుర్తు చేయబడుతుంది. అంటే ఏమిటి అర్థం? ఈ ఆలయము బహిరంగంగా తీర్చిదిద్దబడిన, నిర్మాణం చేయబడిన ఆలయము, ఇక్కడ జరిగే పూజా ప్రార్థనలు, అర్పించబడే దివ్యబలి పూజ, నిర్వహింపబడే ఇతర దివ్య సంస్కారాలు, ప్రార్థన సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎందుకు అన్న ప్రశ్నకు ఒకటే జవాబు, క్రీస్తు ప్రభునందు రక్షణ పొందిన దైవ ప్రజలు ఆ రక్షణ యందు సజీవంగా ఉంటూ, ఉత్సాహంగా ఉంటూ, ప్రభు సాక్షులుగా ఉంటూ, ఆ క్రీస్తు ప్రభు యొక్క రూపము, ఆ క్రీస్తు ప్రభు యొక్క రూపురేఖలు ఒక్కొక్కరిలో చోటు చేసుకోవాలి అన్నటువంటి ఆ ఆశతో జీవించే క్రీస్తు భక్తులుగా ఉండడానికి ఈ ఆలయము, ఇక్కడ జరిగే నిర్వహింపబడే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా. అందుకే ఈ ఆలయం ఇంత ప్రయాసలతో కూడిన ఈ గొప్ప ప్రయత్నము, కారణం ఏమిటంటే ఈ సజీవంగా ఉండే సంఘం అయిన ఈ ఆలయము బాగుండాలి, అన్ని విధాలుగా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ప్రభువును అనే పునాదుల మీద నిర్మాణం అవుతున్న మంచి క్రైస్తవ సంఘంగా, క్రైస్తవ సంఘ బిడ్డలుగా ఉండే సంఘంగా ఉండాలి అని. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో చెప్తున్న మాట,
యేసు ప్రభు అనే పునాది, దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవరు వేయలేరు అని. ఆ సందర్భం ఏమిటి? కోరింథు సంఘంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు, విభజనకు కారణమైనటువంటి పరిస్థితులు, ఒకటిగా ఉండవలసిన సంఘము చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు పౌలు గారు ఆ సంఘాన్ని మళ్ళీ సరిపెట్టడానికి, మళ్ళీ పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ లేఖలో రాసినటువంటి మాటలు. మీరందరూ కలిసి ఒక ఆలయము, దేవుని భవనం, మీరు దేవుని భవనంగా ఉన్నారు. మీరు ఈ దేవుని భవనానికి పునాది యేసుప్రభు. యేసుప్రభు, మీరు ఒక్కొక్కరు ఆ పునాది మీద నిర్మాణం అవుతున్న ఆలయంగా రూపొందుతూ ఉండాలి, స్థిరంగా ఉంటూ ఉండాలి అని ఆనాడు పౌలు గారు చెప్పిన మాటలు, ఈనాడు మనం విన్నటువంటి ఎఫీజియర్ రాసినటువంటి రెండవ లేఖలో ఉన్నటువంటి మాటలు ఇంచుమించు అదే సందేశాన్ని మనకు అందజేస్తూ ఉన్నాయి. అంటే ఈ స్థానిక సంఘము క్రీస్తు ప్రభువు చెందిన సంఘము, క్రీస్తు ప్రభునందు రక్షణ పొందిన సంఘము. అందుకే ఆ విధంగా కొనసాగడానికి, ఆ విధంగా ప్రభునందు జీవిస్తూ ఉండడానికి, ఆనందిస్తూ ఉండడానికి, ఆ విధంగా జీవితంలో ముందుకు సాగుతూ ఉండడానికి ఇది అవసరమైనటువంటి దీవెనలు ఆశీస్సులు తెచ్చిపెట్టే ఈ చక్కని ప్రార్థనా మందిరము, ఈ పవిత్ర స్థలము. అందుకే చివరి మాటలు ఆయన ఏమన్నారు, మనం విన్నటువంటి క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఈ భవనమునంతయు, అంటే ఈ సంఘమని ఈ భవనమునంతని ఒకటిగా నిలిపి దానిని ప్రభునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. అందుకే ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధన క్రమం క్రీస్తు ప్రభు నామమున అర్పించబడుతూ ఉంది, క్రీస్తు ప్రభు నామమున చేయబడుతూ ఉంది. ఎందుకు? క్రీస్తు భక్తులమైన మనకు, రక్షణ పొందిన దైవ బిడ్డలమైన మనకు క్రీస్తు ప్రభు మూలం. ఆయనే మన జీవితాలకు పునాది, ఆయనే మన జీవితాల్లో గమ్యం చేర్చేది, గమ్యంగా పెట్టుకుని ఆయన చెందుకు చేరుకోవాలన్నదే మన జీవిత లక్ష్యము. ఆ ప్రభువు నందు మనము సజీవంగా ఉండే ఒక ఆలయంగా, పవిత్రంగా ఉండే ఆలయంగా రూపొందుతూ కొనసాగాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను స్థానిక సంఘస్థులకు, సంఘానికి చెప్పేది ఒకటే మాట, మీ సంఘం ఈ విధంగా సజీవంగా ఉండి దేవుని ఆలయంగా, పవిత్రంగా ఉండే దేవుని ఆలయంగా రూపొందుతూ ఉండాలి, స్థిరంగా ఉంటూ ఉండాలి, ఆశీర్వదింపబడుతూ ఉండాలని నా ప్రార్థన, మా అందరి ప్రార్థన. మనం ఎక్కడుంటే అక్కడ ఈ విషయాన్ని, ఇది మన విశ్వాస జీవితానికి సంబంధించిన యథార్థమైనటువంటి సత్యం, ఇది దాన్ని పదిలంగా మనసులో ఉంచుకొని అందుకు అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చేస్తూ ఉండి అందుకు అవసరమైన దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహాల కోసం ఈ ప్రభువును, ఈ యేసు ప్రభువును ఆశ్రయించి శరణు కోరి మళ్ళీ మళ్ళీ వేడుకుంటూ ఉండడానికి వస్తూ ఉండాలి ప్రభు దగ్గరికి. నిన్ను పూజించి ఆరాధించడానికి ఈ మీ దేవ ప్రజలు మిమ్మల్ని వడంబడిక ప్రకారం మిమ్మల్ని ఆరాధిస్తూ మీకు చెందిన దైవ ప్రజలుగా ఉండడానికి ఈ మందిరం ఏర్పాటైంది అని సొలొమోను గారు చెప్పారు. అలాగే క్రీస్తు భక్తులతో కూడిన సంఘం సజీవ ఆలయంగా ఉండాలని, ఒక్కొక్కరం క్రీస్తు ప్రభు పునాదిపై నిర్మాణం అవుతున్న భవనంలాగా రూపొందుతూ ఉండాలని అలా దీవించమని ప్రార్థన చేయండి. దేవుడు ఒక్కరిని ఆరాధించే మనం ఆత్మయందు సత్యమునందు ఆరాధించే నిజమైన ఆరాధకులుగా ఉండాలి. అందుకు ఆటంకంగా వచ్చేవి, అడ్డుగోడలుగా నిలిచే వాటిని ప్రభు యొక్క దీవెనల బలంతో అధిగమించాలి, వాటిని ఎదుర్కోవాలి. ఆ విధంగా మనలందరినీ ఆత్మయందు సత్యమునందు ఆరాధించే నిజమైన ఆరాధకులుగా కాపాడమని, నడిపించమని,
వేడుకుంటున్నాము. పునీత అంతోని వర, మీ గౌరవార్థము మీ పేరిట మిమ్మల్ని పాలకులుగా చేసుకొని మీ నామమున ఈ ఆలయం ప్రభుకు అంకితం చేయమని ఈరోజు మీ ప్రార్థన సహాయంతో మీ అద్భుత శక్తితో మాకు మాలాంటి భక్తులందరికీ తోడుగా ఉండండి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తోడుగా ఉండండి అని ప్రార్థిస్తున్నా. ఈ మా ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయిస్తున్నాము తండ్రి. పరలోకమును సమాధిలో ఉంచబడను, పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను, పరలోకమునకు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కతోలిక సభను నిర్మాణ సంబంధ ప్రేమను విశ్వసిస్తున్నాను, పాపములన్నింటిని విశ్వసిస్తున్నాను, శరీరమే ప్రాణమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మా మంచి కాపరి అయిన యేసయ్యా, మీ జ్ఞాన శరీరమైన శ్రీసభను రక్షణ మార్గంలో నడిపించుటకై మీచే ఎన్నుకొనబడి అభిషేకింపబడిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అగ్రపీఠాధిపతులైన మల్లవరపు ప్రకాష్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, సువార్త బోధకులను, మఠకన్యలను మీ పవిత్రాత్మ వరములతోనూ జ్ఞాన ఫలములతోనూ నింపి అనుగ్రహించమని. శాంతికి నిలయమైన దేవా, జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా వర్ధిల్లజేయుటకును పరలోకము నుండి దిగివచ్చిన జీవాధిపతివి సమాధానకర్తవు అయిన ఓ యేసయ్యా, ప్రపంచ దేశాలకు అందున ముఖ్యంగా మా భారత భూమికి శాంతి సమాధానములు సమృద్ధి దయచేయమని, పాలకులు ప్రజలకు నిస్వార్థ సేవలు అందించినట్లుగా దీవించమని. నూతనముగా నిర్మింపబడిన ఈ పరిశుద్ధ ఆలయమునందును ప్రాంగణమునందును భక్తి విశ్వాసాలతో ప్రవేశించిన భక్త జనకోటినందరినీ సర్వ విధాలా దీవించి ఆశీర్వదించమని. ఓ తండ్రి దేవా, నిన్ను నమ్మి వచ్చి నీ మందసం ముందర మోకరించిన ప్రతి బిడ్డను దీవించమని. మౌనంగా మీకున్న వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేసుకోనండి. ఈ మా మనవులన్నింటినీ మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు బలిపీఠమును ప్రతిష్ఠ చేసే ప్రార్థన కార్యం. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఇక్కడ సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ తిరుసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు ఆ పరమ తండ్రిని ప్రార్థించుదము. మా దేవుడు అయిన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించి తిరి
ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇచ్చటని మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదయోగ్య బలిగా ఉండునుగాక. అందరు చెప్పండి, సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుదురుగాక. Oh,
సంతాన భాగ్యం చలధాన్య గృహములతో సిరులిచినాను అన్యోన్య దాపరాచ్య సంతాన భాగ్యం చలధాన్య గృహములతో సిరులిచినాను నీ ప్రేమ చూపి నన్ను పోచినాను నీ ప్రేమ చూపి నన్ను పోచినాను అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకార మగునటుల ప్రార్థింపు ఓ ప్రభువా, నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీ దివ్య నామము ఎల్లడల సన్నతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది.
ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన, కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉండువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము మా జీసువా నీ మరణము ప్రకటించెదను నీ ఉత్థానమును చాటెదను నీవు మరణమాసు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటుల దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులైన పునీతతోనూ పునీత అంతోని వారితోనూ పునీత ఫ్రాన్సిస్ ఆలేస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యులకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధికి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరచు ఈ బలి ఈ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాలు కొనుచున్నాము.
ఈ లోకమును యాత్ర చేయుచున్న మీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠవాసులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈ పవిత్ర ఆలయములో ప్రప్రథమముగా జరుగుతున్న ఈ దివ్య పూజావళిలో పాల్గొంటున్నటువంటి భక్తులందరినీ దీవించండి. ఈ ఆలయ నిర్మాణ నిమిత్తము శ్రమపడినటువంటి కష్టపడినటువంటి వారిని వారికి ఆలోచనలో తోడ్పడినటువంటి ఇంజనీర్లను సహపడినటువంటి సిబ్బందిని దాతలను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అర్పిస్తూ ఉన్నాము. ఈ నీ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము చెప్పున నీ సముఖమున చేరి ఈ దినము ప్రార్థిస్తున్న వీరందరి మనవులను ఆలకింపుము. ఈ ఆలయమును నీకు అంకితమనర్చుచు ఈ కుటుంబము చేయ మనవలను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను నీ పరమ దివ్య సంస్కారము నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక. పరమరహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహముల ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకుందురుగాక. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో నీచెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ్య నీ లోకమున వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడ చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మిల్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము సోదరి అంటే ప్రవేశింపనుక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ సీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. Thank you.
దైవ కృపామృత వరంగా ఈ విజయనగరం విచారణకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నూతన ఆలయమునకు గాను దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మానవ ఆలోచన, మానవ ప్రయత్నము కాదు, దైవీకమైనటువంటి ప్రణాళికగా దేవుని యొక్క ఆశస్సులతో ఈ పవిత్రమైనటువంటి ఆలయాన్ని మనం ఈ జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్మించుకోగలిగాము. అందులకు దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఆలోచనను వెన్ను తట్టి ప్రోత్సహించి ఎల్లప్పుడూ ఈ ప్రణాళికలో ప్రథమ దశ నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి అన్ని విధాల చెదోడువాదోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు ఈ దారిలో వెళ్తూ ఉండేటప్పుడల్లా సమయాన్ని కొంత వెచ్చించి ఇక్కడ ఉండి అనేక సూచనలు సవరణలు చేసి మరి తనదైనటువంటి అనుభవాన్ని బట్టి అగ్రపీఠాధిపతుల వారు అనేక సూచనలు ఇచ్చి ఉన్నారు. మరి వారి సూచనలకు సలహాలకు ఎప్పటికప్పుడు మాతో సమయాన్ని వెచ్చించి ప్రతి విషయంలో కూడా వారు చొరవ తీసుకున్నందుకు వారు సందర్శించినప్పుడల్లా అనేక నిమిషాలు ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి వారు ఇచ్చినటువంటి ప్రతి గైడెన్స్కి కూడా మా విచారణ ప్రజలందరి తరపున అగ్రపీఠాధిపతుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ప్రారంభములో అప్పటి ప్రొక్యురేటర్గా ఉన్నటువంటి ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ గారు మరియు ప్రస్తుత ప్రొక్యురేటర్ మరియు ఛాన్సలర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జక్కాన్ బాలశౌరి గారు వారి యొక్క సహకారములకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఈ కార్యక్రమంలో దేవదేవుని యొక్క అనుగ్రహములతో ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఇకార్ జనరల్ మాన్సిగ్నోర్ కె జోజిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యములో ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి అంశాన్ని మరి బిషప్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు టెక్నికల్ ఇంజనీర్ అండ్ సూపర్వైజర్గా రిటైర్డ్ ఆర్ఎన్బి ఇంజనీర్ శ్రీ ఆకునూరి రాధాకృష్ణమూర్తి గారిని ప్రకటించిన సమయం దగ్గర నుండి ఈరోజు వరకు కూడా అహర్నిశలు శ్రమించినటువంటి ఎంతగానో వారి యొక్క అనుభవాన్ని బట్టి ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి అకుంఠితమైనటువంటి పట్టుదలతో ఆకాంక్షతో మరి అహర్నిశలు శ్రమించినటువంటి శ్రీ ఆకునూరి రాధాకృష్ణమూర్తి గారికి మా ఈ విచారణ తరపున మేత్రాసనం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్లాన్ స్కెచ్ గీస్తున్నటువంటి బ్రదర్ ఇమ్మానుయల్ ఓఎఫ్ఎం కపూచన్ బ్రదర్ ఇమ్మానుయల్ గారికి, ఆర్కిటెక్ట్ కామరాజు గారికి, డిజైన్ ఆర్కిటెక్ట్ కామరాజు గారికి, మరి వివిధ ఆలోచనలో డిజైనింగ్లో తోడ్పడినటువంటి పొలమరిశెట్టి చెలవరాజు, పొలమరిశెట్టి ప్రసాద్ మరియు మిడతాడ సిరిల్ శ్రీకాంత్ వీరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం నిర్వహణలో ఆలయ నిర్మాణంలో మరి వర్క్ సూపర్వైజర్స్గా ఉన్నటువంటి పి కనకరాజు మరియు గాదే చిన్నప్పరెడ్డి గారులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఆలోచన ప్రారంభంలో బిషప్ గారు ప్రస్తావించినట్టుగా మరి 10-12 ఏళ్ళ నుంచి ప్రారంభం జరిగింది. ముఖ్య ఆలోచనకర్త మరి ఫండ్ రైజింగ్ ప్రారంభించినటువంటిది నాకు ముందుగా పనిచేసినటువంటి రెవరెండ్ ఫాదర్ జేకబ్ కరాచరా గారు. వారు మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించి ఉన్నాను, మరి రాలేకపోయారు. వారు అప్పుడే ఒక జాయింట్ అకౌంట్ని ప్రారంభించారు. అక్కడ నుంచి ఒక ఆలోచన ప్రారంభమైంది. ఆ కారణం చేత నిధి సమకూర్చుకోవడం అనేటువంటిది గత 1.5 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించే దశకు రమారమిగా అప్పటికే 50 లక్షల రూపాయలను మేము సమకూర్చుకోగలిగాం గత 8 ఏళ్లలో. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాము. మరి అప్పుడు ఫైనాన్స్ కమిటీలో వారు జాయింట్ కమిటీలో జి శౌరెడ్డి గారిని, కర్ణ మరేదాస్ మాస్ గారిని, తదుపరి వారి తరఫున కర్ణ నిరుణ కుమార్ మాస్ గారిని, వేరొక జాయింట్ అకౌంట్లో ఎం కుమార్ స్వామిని, వై ప్రేమలతను అకౌంటెంట్గా ఈ జాయింట్ అకౌంట్లో ఎంచుకుని ఉన్నాము కమిటీలో. మరి వీరందరూ కూడా ఈ యొక్క విషయంలో సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి ఈనాటికి ఈ ఆలయ నిర్మాణ చివరి దశకు చేరుకునేసరికి రమారమి 1 కోటి రూపాయలు ఈ విచారణ ప్రజలు సమకీకరించుకోగలిగారు. వేరే ఏ విచారణలో కూడా నేను అనౌన్స్ చేయలేదు, ఎక్కడా కూడా అడగలేదు. ప్రజలు వారి బంధువులు కొంతమందిని అడిగి ఉండవచ్చును, కానీ సింహభాగం ప్రధానంగా ఈ విచారణ క్రైస్తవులే మరి దాతలుగా ఉంటూ ఎప్పటికప్పుడు వీరికి స్ఫూర్తినిస్తూ ప్రతి ఆదివారం కూడా ఆ వారంలో ఇచ్చిన దాతల పేర్లు ఎంత ఇచ్చారో అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్ళవి. ప్యారిష్లో ఉన్నటువంటి జాయింట్ అకౌంట్ వలన అకౌంట్ మెయింటెనెన్స్ కూడా ప్యారిష్నర్స్ ఏర్పాటు చేయబడిన కమిటీ సభ్యులు చూస్తూ ఉండేవారు. కావున మరి రమారమి 1 కోటి రూపాయల వరకు దాతలుగా ఈ విచారణ ప్రజలు ఉన్నందుకు గర్విస్తూ ఈ విచారణ ఈ విషయంలో కూడా ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ మరి మేత్రాసనం తరపున మరి విచారణకర్తలుగా నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభించేటప్పటికీ ఎస్టిమేషను 1.3 కోటి ఎస్టిమేషను ఉన్నది. కావున సరిపోతుందో లేదో అని ఆలోచన చేస్తాం. శ్రీకాకుళం మేత్రాసనం చెందినటువంటి ఫాదర్ పులిపాటి బాలజోసెఫ్ గారి యొక్క సూచన సలహా మేరకు వారి యొక్క సహకారంతో ఒక ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. జర్మనీ ఆర్చిడైస్ ఆఫ్ కొలోన్కి అగ్రపీఠాధిపతులు వారు దానికి ఆమోదించి సంతకం చేసి ఫార్వర్డ్ చేశారు.
సంవత్సరం తర్వాత దానికి జవాబు వచ్చింది. వారు పాజిటివ్గా రెస్పాండ్ చేసి మరి $50,000 అంటే $35,00,000 వాళ్ళు పంపించి ఉన్నారు. కాబట్టి ఆర్చిడైస్ ఆఫ్ కొలోన్ జర్మనీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పై కారణాల చేత మనము ఈ ఆలయాన్ని ఇంత చక్కగా సుందరంగా వైభవంగా ప్రతి విషయంలో కూడా కూలంకుశంగా పరిశీలించి మనం నిర్మించుకోగలిగాం. మరి దాతలకు, శ్రమించిన వారందరికీ, మరి కష్టపడినటువంటి వర్కర్స్కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఓఎంఐ సభ గురువులు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ సహాయక ఉచ్చారణకర్తలుగా పనిచేశారు. అప్పటి నుంచి ఒక ప్రణాళికలో ఆఫీసెస్ తిరగడంలో వాటిలో కూడా ఫాదర్ వెలంగని, ఫాదర్ యేసురాజ్, ఫాదర్ ప్రకాష్, ప్రస్తుతం ఉన్నటువంటి ఫాదర్ జాన్ కిషోర్ అన్ని విషయాలలో ఒక కుడిభుజంగా ఉంటూ వారు శ్రమపడినందుకు ప్రస్తుత ఫాదర్ జాన్ కిషోర్ గారికి, ఓఎంఐ సభ గురువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ విద్యార్థులు, మరి ఫాదర్ గారితో పాటు అన్ని విషయాల్లో కష్టపడేవారు, రేయింబవలు ఏ పని చెప్పినా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సహ సిబ్బంది దాస్, లక్ష్మి మరియు మా పాఠశాల హై స్కూల్ టీచర్సు, విద్యార్థులు అవసరంలో పిలువగా ఏ విషయానికైనా వారు సహకరిస్తూ ఉండేవారు. ఈ విధంగా శ్రమలోనూ దాతలుగాను అన్ని విధాలుగా తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని మరి భగవంతుడు మనకు అనుగ్రహించారు. ప్రధాన ఆలయంలో, జిల్లా కేంద్రంలో పదువాపుర నుంచి తీసుకుని వచ్చినటువంటి పవిత్ర రిలిక్ని, ఒక పవిత్రమైన గుర్తును కూడా, పునీత అంతోని వారి యొక్క వస్త్ర చిన్న గుర్తును, రిలిక్ని కూడా ఈ ఆలయంలో భక్తుల కొరకు ఉంచడం జరుగుతుంది. అగ్రపీఠాధిపతుల అనుమతి మేరకు మన 135 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత దేవాలయముని ఆ విధంగానే ఉంచుతూ కొద్ది మార్పులు చేస్తూ దానిని అడోరేషన్ చాపలుగా తీర్చిదిద్దడానికి వారు అనుమతి ఇచ్చున్నారు. కావున వస్తున్న నెలల్లో దాన్ని మనం మరింతగా తీర్చిదిద్దించుకొని మరి అక్కడ కూడా రోజు వచ్చిన భక్తులు అక్కడ చేరి ప్రార్థించడానికి, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అది ఉపయోగపడేటట్లును మనం దానిని ఉంచుతాం. మాన్యుమెంటల్ అండ్ ఆల్సో హైలీ స్పిరిచువల్ వాల్యూ, కాబట్టి మనంతటి మనంగా దాన్ని తీసివేసే ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఎవరికీ లేదు. దాన్ని ఆ విధంగానే ఉంచుతూ దర్శిస్తూ అక్కడ కూడా దివ్యస ప్రసాదాన్ని ఉంచుతూ ప్రార్థించడానికి మరి అగ్రపీఠాధిపతులు ఆమోదించి ఉన్నారు. అది చెప్పినప్పుడే మరి డే టైము అవకాశం ఉన్నటువంటి వారు వచ్చి సందర్శిస్తూ ప్రార్థన చేసుకునే విధంగా దాన్ని మనం తయారు చేసుకునే ఆలోచన చేద్దాం. ఇందు తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి, ఈరోజు కార్యక్రమానికి తోడ్పడినటువంటి మరి ప్రతి ఒక్కరికి, యూనిట్ లీడర్స్, జోనల్ లీడర్స్, విచారణ పెద్దలు, 4 కాన్వెంట్లు మరి 4 వివిధ బాధ్యతలు అప్పగించినప్పుడు ఎవరికి వారుగా అన్ని ఏర్పాట్లలో వారి సహకారానికి, గాయక బృందానికి, నాకు ప్రధానమైనటువంటి కుడిభుజంగా ఉండి యువ బృందం వారికి, మరి అందరికీ కూడా, చిన్నారులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతమందికి ఇన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరిని అభినందించిన ఈ గొప్ప కార్యాన్ని నాయకుడిగా ముందుకు నడిపించి పూర్తి చేసిన ఘనత మన ప్రతాప్ ఫాదర్ గారికి చప్పట్లు కొట్టి ఆయనకు అభినందనలు తెలియజేస్తాం. ప్రేమైన సోదరి సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ఫలముగా వెలసిన దివ్య సప్రసాదమును భద్రపరచ మందసమే ఈ దివ్య ప్రసాద మందసము. ఇది క్రీస్తు ప్రభు సాన్నిధ్యమును ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తూ మనమందరం ఒకే కుటుంబ సభ్యులమని, పరస్పర ప్రేమకు నాందిగా నుండి పిలువబడిన సోదరి సోదరులమని స్మరణకు తెస్తుంది. దేవుని క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ దివ్య మందసము ఎడల అత్యంత గౌరవ మేర మర్యాదలతో ప్రవర్తింతుముగాక. ప్రార్థన.
పరమ పవిత్రుడవు ప్రభువునైనవో మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందునట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ శిరములను వంచి దైవాశీషులను పొందుడు. భూమికి దేవికి ప్రభు అయిన సర్వేశ్వరుడు, ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్మలను ఈ దినము ఇచ్చట చేర్చను. ఆ ప్రభువు మీకు స్వర్గపు దీవెనలు మిక్కుటముగా వసగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క సర్వేశ్వరుడు ప్రపంచ నలుమూలను నివసించు తన ప్రజలందరినీ తన కుమారుని యందు ఏక కుటుంబముగా ఐక్యము కావాలని చిత్తగించెను. ఆ పరమతండ్రి మీ హృదయములను పవిత్ర ఆత్మ ఆలయములుగా రూపొందించునుగాక. సర్వేశ్వరుడు మిమ్మందరినీ పాప బంధముల నుండి విముక్తి గావించి మీ యందు వసించుచు మీకు నిత్యానందమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. మన ఆహ్వానం మేరకు విచ్చేసి మనలను ఈ ప్రథమ దివ్య పూజా బలి ద్వారా దీవించినటువంటి అగ్రపీఠాధిపతులకు, గురువులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అగ్రపీఠాధిపతుల వారిని వచ్చిన సన్మానమును స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అగ్రపీఠాధిపతుల వారు, వికార్ జనరల్ గారు, ఛాన్సలర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మాన్సిగ్నోర్ కర్ణం జోజిబాబు గారిని, జక్కాని బాలేశ్వర్ ఫాదర్ గారిని, ఛాన్సలర్ గారిని ముగ్గురిని రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆలయములో
మనము ప్రభుని స్తుతించి ఆరాధించే అవకాశాన్ని ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అగ్రపీఠాధిపతుల వారిని దుస్సాలవతో సత్కరించవలసిందిగా, కేటీ జోస్ మరియు ఏ మణిభూషణరావు గారిని వారికి పుష్పగుచ్చములు అందించవలసిందిగా గాడి అప్పారావు గారిని కోరుతున్నాను. మాన్సూన్యర్ కరణం జోజిబాబు గారిని దుస్సాలవతో సత్కరించవలసిందిగా, గర్భాబ్ జోసుఫ్ గారిని, బేత ఆనందరావు గారిని వారికి పుష్పగుచ్చములు అందించవలసిందిగా పొట్టునూరు అశోక్ను కోరుతున్నాను. ఛాన్సలర్ జకాన్ బాలశ్వర్ గారిని దుస్సాలతో సత్కరించవలసిందిగా, కె నిర్మల కుమార్ గారిని, ఏ రోమాష్ గారిని కోరుతూ ఉన్నాను. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా ఐ చిన్నారావుని కోరుతూ ఉన్నాను.